మరి 103వ కీర్తన అంతా కూడా మరి మార్చి మార్చి చదువుకుందాం. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Who forgiveth all thine iniquities, who all healeth all thy diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Who satisfy thy mouth with good things, so that thy youth is renewed like the eagles. పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. Lord, execute righteousness and judgment for all that are oppressed. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. The Lord is merciful and gracious, slow to anger and plenteous in mercy. ఆయన ఎల్లప్పుడు వ్యాజమాడు వాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. He that not after our sins, but rewarded us according to his iniquity. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారడిలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది. As far as the east is from the west, so that removed from the transgression from us. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. He knoweth our frame, he remember that we are dust. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును. ఫర్ ద విండ్ పాసెత్ ఓవర్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గాన్ అండ్ ద ప్లేస్ దేర్ ఆఫ్ షల్ నో ఇట్ నో మోర్. ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. Bless the Lord, he his angels that excel in strength, that do his commandments, hearken unto the voice of his word. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. Bless the Lord, all his works in all places of his dominion. Bless the Lord, O my soul. May the Lord bless the reading of the word. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Lord, we worship thee, thank thee for this morning in thy house. ప్రభువా, ఈ ఉదయకాలమున మీ మందిరంలో మరి వచ్చిన దానిని బట్టి ప్రభువా మీకు వందనాలు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. Worship thee for everyone who are able to be part of this service right from the beginning. ప్రభువా, ఆరంభము నుంచి ఈ యొక్క ఆరాధనలో మరి వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు ఆరాధిస్తున్నాను. Those who are on the way, help them, they may be able to be found in time in thy house. ప్రభువా, ఎవరైతే మార్గం మధ్యలో ఉన్నారో మరి సకాలంలో మీ మందిరంలో కనబడినట్లుగా మీరే సహాయం చేయండి. We humble before you, we have nothing, dear Lord, we totally worthless. ప్రభువా, మీ ముందు మేము తగ్గించుకుంటున్నాం, మేము మరి ఏ మాత్రము కూడా మరి యోగ్యులము కాదని ఒప్పుకుంటున్నాం. Fully acknowledging we are nothing but dust and ashes, we surrender to you. Prabhu, mari mem boodide vanti varamu mari manti vanti varamani sampurnanga mammalni meeku appaginchukuntunnam. As the verse said in John's Gospel 15:5, without me you can do nothing, we are conscious of that fact. Prabhu, mari Yohanu Suvartha 15:5 మరి నేను లేకుండగా మీరేమీ చేయలేరు అన్న మాట, ఆ మాటను ప్రభా సంపూర్తిగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. Before we go to worship, Lord, may thy word quicken our hearts so that we may worship you in spirit and in truth. Prabha, mari aaradhanalo praveshinchaka munu prabha mee oka vakyamu mammalni prabha mari ee oka atmato satyamato aaradhinchinatluga siddhaparchunu gaaka. Hide the human vessels as we are and use us for thy glory, and thy word may release from thy throne, thy word alone. ప్రభువా, అండ్ గివ్ గ్రేస్ టు ఫర్ ట్రాన్స్లేషన్. ప్రభువా, మరి మానవ మాత్రులము మట్టి పాత్రలమైన మమ్ములను ప్రభువా మరి మీరే సహాయపడండి. వాక్యము అందించుటలో తర్జుమా చేయటంలో మీరే మాకు సహాయపడండి. ఎవ్రీ గ్లోరీ వి గివ్ టు థీ అలోన్. ప్రభువా, సమస్త మహిమ మీకే చెల్లును గాక. నాట్ టు us, నాట్ టు us, ఓ లార్డ్, బట్ టు థై నేమ్ వి గివ్ గ్లోరీ. ప్రభువా, మాకు కాదు, మాకు కాదు ప్రభువా, కేవలం మీ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రే విత్ థాంక్స్ గివింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి కృతజ్ఞత స్తుతులతో యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Among all the psalms, among collections of psalms, this is one of the best psalms.
అన్ని కీర్తనల కంటే కూడా మరి ఎంతో శ్రేష్టమైన కీర్తన. అండ్ హెడింగ్ యు మైట్ సీ సామ్ ఆఫ్ డేవిడ్. మరి ఇక్కడ కీర్తన ఆరంభంలో దావీదు కీర్తన అని రాయబడింది. దేర్ ఆర్ 22 వర్సెస్. మరి 22 వచనాలు ఉన్నాయి. వి కెన్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. మరి ఇది 3 భాగాలుగా దీన్ని మనం విభజించవచ్చు. ద ఫస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ 5 వర్సెస్. మరి మొదటి భాగము మొదటి 5 వచనాలు. అండ్ దెన్ 6th వర్స్ టు ద 19th వర్స్ అనదర్ సెకండ్ పార్ట్. మరి 6వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా అది రెండవ భాగం. అది అండ్ ద రెస్ట్ ఆఫ్ ఆర్ ద థర్డ్ పార్ట్. తర్వాత 20 నుంచి 22 వరకు అది మూడవ భాగం. ఫస్ట్ పార్ట్ ద సామిస్ట్ గివ్స్ ద బెనిఫిట్స్ దట్ వి హావ్ రిసీవ్డ్. మరి మొదటి భాగంలో కీర్తనకారుడు మనం పొందిన మేలుల గురించి ఆయన రాస్తున్నాడు. అండ్ ద సెకండ్ పార్ట్ ఫ్రమ్ 6th వర్స్ వర్స్ టు 19th వర్స్ reveals the care, amazing and wonderful character of our maker and our lord. మరి 6వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా మన సృష్టికర్త యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం గురించి గుణగణాల గురించి రాస్తున్నాడు. థర్డ్ పార్ట్ 20th వర్స్ టు 22 reveals and he exhorts others also to adore and magnify and exalt, bless the name of the Lord. తర్వాత మూడవ భాగం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా మరి ఇతరులు కూడా మరి దేవుణ్ణి స్తుతించాలి, సన్నతించాలి అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. Before we go to worship, we will see quite a few things and then we go to worship. మరి ఆరాధనలో ప్రవేశించక మునుపు మరి కొన్ని విషయాలు మనం చూసి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. In the first verse he says, and also in the last, bless the Lord, O my soul. Mari modati vachanamlo mari chivar vachanamlo manam chuste na pranama Yehovanu sanutinchum an rayabadundi. Psalmist says to his own heart. Mari kirtana karudu tana swanta pranamato cheptunadu. He was a mighty king of Israel. మరి ఆయన మరి ఇశ్రాయేలులకు ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. He had so many counselors and mighty army and the commanders around him. మరి ఆయన చుట్టూ కూడా ఎంతో మంది సైన్యాధిపతులు మరి సలహాదారులు మరి ఎంతో సైన్యం ఆయన దగ్గర ఉంది. Forgetting all of them, he says, when he writes this psalm, he says to his own soul. రవణి కూడా మర్చిపోయి ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన స్వంత ప్రాణముతో చెప్తున్నాడు. We have two personalities. ఇక్కడ రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. Every one of us have that personality. మరి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క వ్యక్తిత్వం మనకు ఉంటుంది. One is evidently seen by others of our body. మరి ఒకటేమో మన శరీరం ద్వారా మరి బయటకు బాహాటంగా అందరికి కనబడే వ్యక్తిత్వం ఒకటి. To that we have an inward man. మరి దాంతో పాటు మన యొక్క అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు. That is called soul. మరి దాన్ని ఆత్మ అని ప్రాణం అని చెప్తున్నాం. And the soul need to be controlled by the spirit. మరి యొక్క ప్రాణము ఆత్మ చేత నడిపింపబడాలి. We may be controlled by the Holy Spirit or we may be controlled by the evil spirit. మరి మనము పరిశుద్ధాత్మ చేతనైనా నడిపింపబడాలి లేకపోతే దుష్టుని యొక్క ఆత్మ చేతనైనా కూడా నడిపింపబడాలి. When we come to Lord Jesus Christ, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తామో, we are able to come and understand God is spirit. మరి మనము దేవుడు ఆత్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. నికోడెమస్ కమ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఏ వెల్ నోన్డ్ మ్యాన్, ఏ ఫారిసీ. మరి ఆయన పరిసయ్యుడు, బాగా చదువుకున్న వ్యక్తి. వెల్ నోన్డ్, వెల్ నోన్డ్ ఇన్ ద జూయిష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రిక్ట్ religious ways. మరి ఆయన మతపరముగ కూడా మరి యూదా మతం పరముగా మరి ఎంతో మరి నిష్ట కలిగిన వ్యక్తి. He comes in the night and asks the Lord Jesus Christ, after coming to know the mighty acts Lord Jesus Christ did. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు విన్న తర్వాత మరి రాత్రి పూట యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. And he was asking, on what power you are saying, you are doing all these things. Mari ayana adugutunadu kada, mari denitoni e adhikaramuto mari ee vishayalanni kuda chestunnavu ani adugutunadu. Lord did not answer to him straight away. Mari Yesu Christu prabhu varu neruga ataniki javabu cheppaledu. Instead Lord said in the third verse, verily verily I say unto you, you must be born again. మరి మూడవ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు కదా, మరి ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అని ఆయన నిశ్చయముగా చెప్తున్నాడు.
You may have come this day, this morning to the house of God. We welcome you. Mari udaya kalamuna mari devuni mandiraniki vachavu mimmalni aahvanistunnam. You may come for the first time or may be coming regularly here. Mari meeru kramamuga vastunnachemo lekapothe motta modati sari vacharemo. We remind you the third verse of John's Gospel chapter 3. Kavadi Yohanu swartha 3rd adhyayam 3rd vachananni meeku gnapakam chestunnam. Verily, verily, I say unto you, you must be born again. మరి ఒకడు కృతగా జన్మించితేనే గాని అని యేసు ప్రభు నిశ్చయముగా చెప్తున్నాడు. Unless you don't born again, you cannot enter into the kingdom of God. మరి మీరు తిరిగి జన్మిస్తే తప్ప మరి దేవుని యొక్క రాజ్యములో మీరు ప్రవేశించలేరు. From the kingdom of the devil, you come unto the kingdom of God, who is your creator and your maker. మరి ఒక దుష్టుని యొక్క రాజ్యము నుంచి నీ సృష్టికర్త అయిన దేవుని రాజ్యము జ్యములోకి నువ్వు ప్రవేశించావు. And then on to walk in his counsels and comfort and strength and protection and care. మరి ఆయన యొక్క భద్రతలో ఆయన యొక్క మరి సలహా ద్వారా ఆయన యొక్క పరిపూర్ణ భద్రతలో నువ్వు నడుస్తా ఉన్నావు. The psalmist in Psalm 23 says, Lord is my shepherd, I shall not want. మరి 23వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. Shall not want means you lack nothing. మరి నాకు లేమి కలగదంటే మనకి ఏది కూడా తక్కువ కాలేదు. Nobody here will say I have no lack in my life. మరి ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా నాకు నా జీవితంలో ఏది తక్కువ లేదు అని ఎవరు చెప్పలేరు. After saying this, I will add one more thing. If you have the Lord, you have everything. మరి ఈ మాటలు చెప్పిన తర్వాత మరొక మాట ఏంటంటే, మరి దేవుణ్ణి మనం కలిగి ఉంటే సమస్తాన్ని కలిగి ఉంటాం. If you have Lord Jesus Christ within. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే you lack nothing. మరి మీకు లేమి కలగదు. Because there are three important principles. ఎందుకంటే మూడు ప్రాముఖ్యమైన నియమాలు ఉన్నాయి. The first principle, మరి మొదటి నియమము, is the protection. మరి భద్రత. Second protection, second principle, మరి రెండవ నియమము, is the provision. మరి ఏర్పాటు. The third principle, మరి మూడవ నియమము, when you have first two, you will have principle of peace. మరి రెండు provision of peace. మరి మొదటి రెండు నియమాలు మనం కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క శాంతిని మనం కలిగి ఉంటాం. That's why Lord Jesus Christ came into this world to give us eternal peace. మరి అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నిత్య శాంతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. So to come from the clutches of the kingdom of the devil and into the kingdom of God, you need to be born again. మరి సాతాను యొక్క రాజ్యం యొక్క ఉచ్చుల నుంచి దేవుని యొక్క రాజ్యంలోకి రావాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. There is no other way. మరి మరొక మార్గం లేదు. Your knowledge will not take you there. నీ యొక్క జ్ఞానము నిన్ను అక్కడికి తీసుకువెళ్ళలేదు. Your efficiency will not take you there. నీ యొక్క సామర్థ్యతను బట్టి నువ్వు అక్కడికి వెళ్ళలేవు. Your money will not take you there. నీ యొక్క డబ్బు నిన్ను అక్కడికి తీసుకువెళ్ళలేదు. Your sacrifices which you will do cannot take you there. నువ్వు చేసే బలియాగాలన్నీ కూడా నిన్ను అక్కడికి తీసుకువెళ్ళలేవు. Because Lord Jesus Christ is the only way. John's Gospel 14 మరి యోహాను సువార్త 14:6 లో మరి యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం అంటున్నాడు. I am the way, there is no other way. మరి నేనే మార్గమును వేరే మార్గము లేదని చెప్తున్నాడు. In the same chapter, John's Gospel chapter 14, he that seen me has seen the Father. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి నన్ను చూచిన వాడు మరి తండ్రిని చూసిన వాడు అంటున్నాడు. When Nicodemus came to Lord Jesus Christ, మరి ఎప్పుడైతే నికోదేము యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడో, Jesus Christ told him, మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, Verily, verily, I say unto you, you must be born again. మరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మీరు తిరిగి జన్మించాలి. And Nicodemus, an honored man, could not understand, how is it possible that I go into my mother's womb and then be born again? మరి నికోదేముకి ఆ విధంగా చెప్పినప్పుడు యేసు ప్రభువు అర్థం అవ్వలేదు, మరలా తిరిగి నా యొక్క తల్లి గర్భములోకి నేను ప్రవేశించి తిరిగి ఏ విధంగా జన్మించగలను? Lord explained to him very clearly on the sixth verse, that which is born of the flesh is flesh, that which is born of the spirit is spirit. మరి యేసు ప్రభు వారు 6వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయినది. సో దేర్ ఇస్ ఎ పర్సనాలిటీ ఆర్ స్పిరిట్ ఆర్ సోల్. కాబట్టి ఒక వ్యక్తిత్వం ఉంది, మరి అది ప్రాణము లేక ఆత్మ. దట్స్ వాట్ లార్డ్ ఎక్స్ప్లెయిన్ టు నికోదేమస్. మరి ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకు వివరిస్తున్నాడు. వెన్ వి కమ్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ బై రిపెంటింగ్ ఫ్రమ్ అవర్ సిన్స్, the spirit of God comes into us. ఎప్పుడైతే మన పాపల నిమిత్తం పశ్చాత్తాపపడి దేవుని యొక్క హస్తాలలోకి వస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ మన యొద్దకు వస్తాడు.
The very same Spirit of God convicts us according to John's Gospel, chapter 16, verse 8. మరి యోహాను సువార్త 16:8వ వచనం ప్రకారంగా అదే పరిశుద్ధాత్మ మన పాపములను ఆయన ఒప్పింపజేస్తాడు. There is no need for, as others say, daring and waiting for the Spirit. కాబట్టి పరిశుద్ధ మరి ఇతరులు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. That's a wrong teaching. అది తప్పుడు బోధ. Diverting the true believers in the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. It is just like a child born in a family. మరి అది ఒక బిడ్డ ఒక కుటుంబంలో జన్మించిన రీతిగా అన్నమాట. When the child is born, he is born with a life. మరి ఒక బిడ్డ జన్మించినప్పుడు మరి జీవముతో జన్మిస్తాడు. సో ఆల్సో వెన్ వి ఆర్ బోర్న్ అగైన్ ద వెరీ సేమ్ మోమెంట్ వి రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి అదే విధంగా ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అదే సమయమున పరిశుద్ధాత్మను కూడా మనం పొందుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 24. మరి యోహాను సువార్త 4:24లో లార్డ్ జీసస్ క్రైస్ట్ టోల్డ్ ద సమారిటన్ వుమన్. మరి యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీకి చెప్తున్నాడు, గాడ్ ఇస్ స్పిరిట్, దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. సో వి హావ్ ఎ పర్సనాలిటీ ఇన్సైడ్ దట్ ఇస్ కాల్డ్ సోల్ అండ్ స్పిరిట్. కాబట్టి అంతరంగములో మనకు ఒక వ్యక్తిత్వం ఉంది, దానినే మనం ఆత్మ లేకపోతే ప్రాణం అంటున్నాం. ఇన్ సామ్ 103 మరి 103వ కీర్తనలో ద సామిస్ సేస్ టు హింసెల్ఫ్ మరి కీర్తనకారుడు తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన తన స్వంత ప్రాణముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఒంటరిగా గడుపుతున్నాడు. ఇన్ ఎ లోన్లీ ప్లేస్ హి ఇస్ సీకింగ్ ద కౌన్సిల్స్, హి సీకింగ్ ద కంఫర్ట్ in remembering the creator. మరైన ఒంటరిగా మరి ఆయన సృష్టికర్తను ఆయన జ్ఞాపకము చేస్తూ ఆయన ఆదరింపబడుతున్నాడు. Bless the Lord. Bless the means all the blessing I have, Lord, you have given me. మరి యెహోవాను సన్నతించమంటే ప్రభువా నీవిచ్చిన నా ఆశీర్వాద నాకు నేను నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా అవి నీవిచ్చినవే. అండ్ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ బ్లెస్ హిస్ హోలీ నేమ్. మరి నా అంతరంగమున్న సమస్తమా మరి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఇన్ ద సెకండ్ వర్స్ హి సేస్, మరి రెండో వచనంలో అంటున్నాడు, ఆల్ ద బెనిఫిట్స్ దట్ యు హావ్ రిసీవ్డ్. మరి మీరు పొందిన ఉపకారములు అన్నిటిలో how wonderful benefits you have received from him. మరి ఆయన ఎదరండి ఎంత అద్భుతమైన మరి ఉపకారాలను పొందావు. Then he recollects from 3rd verse to the 5th verse 5 important benefits. మరి 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా 5 ప్రాముఖ్యమైన ఉపకారములను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. Firstly, మొట్టమొదటిగా he says, who forgiveth all thine iniquities. మరి నీ దోషములన్నిటిని క్షమించువాడు. You forgiveth all thine iniquities. మరి అన్ని దోషములన్నీ కూడా నీవు క్షమించే దేవుడు. God forgiveth all our iniquity. మరి దేవుడు మన యొక్క దోషములన్నీ క్షమిస్తాడు. Lord Jesus Christ left all his majesty, glory and honor. మరి యేసుక్రీస్తు ప్రభువారు సమస్త ఘనత మహిమ ప్రభావమును ఆయన విడిచిపెట్టాడు. And took your form and my form and manifested in the flesh. మరైన నీ నాయక స్వరూపమును ధరించుకొని ఆయక శరీర ధారిగా వచ్చాడు. He humbled himself. తనను తాను తగ్గించుకున్నాడు. Almighty God. ఆయన సర్వశక్తిగల దేవుడు. He left all his glory. సమస్త మహిమను వదిలిపెట్టాడు. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. And Paul says here, let this my 5th verse onward, ఐదో వచనములో కూడా పౌలు చెప్తున్నాడు, let this mind of Christ be in you, which was also in Christ Jesus, who being in the form of God thought it not robbery to be equal with God, but made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. బీయింగ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై
He was in the form of God. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. How much he loved you and me. మరి ఎంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. To forgive our sins and iniquities. మన యొక్క పాపములు మన యొక్క అతిక్రమములను క్షమించడానికి. And he humbled himself. He seventh verse, he made himself of no reputation, took upon him the form of a servant. మరి ఏడవ వచనములో దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకొనెను. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. మరి రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఆల్మైటీ గాడ్, మరి సర్వశక్తిగల దేవుడు, హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ మరి భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, ఎవ్రీథింగ్ అపాన్ ఇట్ హీ వాస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద క్రియేషన్. మరి ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయనే సృష్టించాడు. బట్ హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ అ సర్వెంట్. అయితే ఒక దాసుని స్వరూపము ధరించుకున్నాడు. Just because for you and me. మరి కేవలము అది నీ కోసము నా కోసమే చేశాడు. In the 8th verse. 8వ వచనంలో. He humbled himself. మరి తనను తాను తగ్గించుకున్నాడు. He made no reputation for himself. మరి తన కోసము ఏ పేరు ప్రఖ్యాతలు కూడా ఆయన తెచ్చుకోలేదు. And he became obedient unto death. మరి ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. He humbled himself. మరి తనను తాను తగ్గించుకున్నాడు. He became a servant. ఆయన దాసుడయ్యాడు. And he humbled himself. తనను తాను తగ్గించుకున్నాడు. And thirdly, he obeyed till the cross. మరి మూడవదిగా మరి సిలువ మరణము పొందినంతగా మరి విధేయత చూపించాడు. On the cross, he took all our iniquity on himself. మరి ఆ యొక్క సిలువ మీద మరి ఆయన మీద సమస్త అతిక్రమములను ఆయన మోసుకున్నాడు. Every iniquity that we have committed, Lord Jesus Christ took upon himself. మనము చేసిన ప్రతి అతిక్రమాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద మోసుకున్నాడు. The moment we believed in him, మరి ఏ క్షణమందైతే ఆయన యందు నమ్మిక ఉంచామో, he totally took all of our punishment on the cross. మరి ఆయన సిలువ మీద సమస్త యొక్క శిక్షను ఆయన మోసుకున్నాడు. Though he accomplished 2000 years back, మరి 2000 సంవత్సరాల క్రితము ఈ పని జరిగించినప్పటికీ, ఈవెన్ టుడే ఇట్ ఈస్ రెలెవెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెలెవెంట్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి ఈ దినము కూడా మరి అది లోకం అంతమయ్యే వరకు కూడా అది ఉపయోగంలోనే ఉంటుంది. హీ డైడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మరి ప్రతి మానవుని కోసమైన మరణించాడు. హీ డెలివర్డ్ us ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్. మరి పాపము యొక్క శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ యాస్ ఎ ర్యాన్సమ్ ఫర్ అవర్ రిడెంప్షన్. మరి మన పాపముల విమోచన నిమిత్తము ఆయన మరి తన ప్రశస్తమైన రక్తాన్ని గార్చాడు. We have been redeemed by the blood of Lord Jesus Christ. మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడ్డాం. Once upon a time we were sold and under the clutches of the devil. మరొకానొక సమయములో మనం అమ్మబడ్డాము, మరి సాతాను యొక్క ఉచ్చులలో మనం ఉన్నాం. But Lord Jesus paid the price of his own blood. మరి యేసు క్రీస్తు ప్రభు వారు తన స్వంత రక్తముతో ఆ యొక్క వెల చెల్లించాడు. And redeemed us. మరి మనల్ని విమోచించాడు. Not only that, అంత మాత్రమే కాదు, హి మేడ్ us his own children. తన స్వంత పిల్లలుగా చేసుకున్నాడు. హి క్లెన్స్డ్ us by his precious blood. తన ప్రశస్త రక్తముతో ఆయన కడిగాడు. హి every iniquity he has taken on his body. మరి సమస్త ఇక మరి పాపములన్నీ కూడా ఆయన శరీరం మీద తీసుకున్నాడు. బట్ హి నాట్ ఓన్లీ దట్ బట్ హి క్లెన్స్డ్ us ఆల్సో. మరి అంత మాత్రమే కాదు, ఆయన మనలను మరి కడిగి వేశాడు. Completely he cleansed every part of our body. మన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా ఆయన కడిగాడు. And not only that, అంత మాత్రమే కాదు, he cleansed our conscience also. మన యొక్క మనస్సాక్షిని కూడా ఆయన శుద్ధి చేశాడు. We had no conscience or a guilt conscience before. మరి అంతకు మునుపు ఏమో మనకు మనస్సాక్షి లేదు, లేకపోతే నేరారోపణ చేయబడిన ఆ యొక్క మనస్సాక్షి కలిగి ఉన్నాం. But even that conscience, the guilt conscience, the filthy conscience, sold conscience to the devil was purchased by the blood of the Lord. మరి అయినప్పటికీ కూడా ఆ యొక్క మరి నేరారోపణ చేయబడే ఆ యొక్క మనస్సాక్షి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో మరి అపవాది నుంచి ఆయన కొన్నాడు. Hebrews chapter 9, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13th and 14th verse, 13-14 వచనాలు. For if the blood of bulls and the goats and the ashes of the heifer sprinkling the unclean sanctify to the purifying of the flesh, how much more shall the blood of Christ, who through the eternal spirit offered himself without spot to God,
purge our conscience from the dead works to serve the living God. Elayanaga mekala yokkayu edla yokkayu raktamunu mailapadina vaari meeda aavududa boodeda challutayu sharira shuddhi kaligunatlu vaarini parishuddha parachine edala నిత్యయుగ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Purge your conscience, purge our conscience, guilt conscience totally and completely. మరి మన యొక్క మనస్సాక్షి సంపూర్ణంగా ఆయన శుద్ధి చేస్తున్నాడు. And given us a clear conscience. Maraina manchi nirmalamaina manasakshini manaku anugrahistunnadu. When we receive that clear conscience, eppudaithe aa yokka nirmalamaina manasakshini manam kaligi untamo, it makes us to hear the voice of God. Appudu devuni yokka swaranni manam vinagalugutam. There are so many privileges when we have a clear conscience. Nirmalamaina manasakshi kaligi unnappudu enno aadhikyathalu kaligi untam. One of the wonderful privilege to hear the voice of God. Mari devuni mari oka aadhikyatha entante devuni yokka swaranni vinadam. Lord Jesus Christ said, I will never leave you nor forsake you. Yesu Christ prabhu annadu ninnu viduvanu ninnu edabayanu. Whatever circumstances that we may face in this world. Mari ee lokamulo elanti paristhithulu edurainappatiki almighty God is with us. Mari aa yokka sarvashaktigala devudu మనతో ఉన్నాడు. ఎవ్రీ బ్యాటిల్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి యుద్ధము కూడా, వాట్ ఎవర్ హెవియర్ అండ్ బిగ్గర్ ఇట్ మే బి, మన అది ఎంత పెద్దదైనా ఎంత బరువుదైనా కూడా, మచ్ బిగ్గర్ అండ్ హయ్యర్ ద లార్డ్ హిస్, మన ఆయన అంతకంటే ఎక్కువగా ఉన్నతమైన దేవుడు ఆయన. దట్స్ వై హి సేస్ 1 జాన్ చాప్టర్ 1 చాప్టర్ 4 వర్స్ 4 హి సేస్, మరి అందుకనే వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దన్ one who is in the world. మరి మొదటి యోహాను మొదటి అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటున్నాడు, మరి మీలో ఉన్నవాడు, క్షమించండి 4వ అధ్యాయము 4వ వచనంలో, మరి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. One who is in you. మరి మీలో ఉన్నవాడు, when he comes and dwells in you, ఎప్పుడైతే ఆయన వచ్చి మీలో నివసిస్తాడో, he comes with you wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా ఉంటాడు. He is with you whatever you face. నువ్వు ఏవి ఎదుర్కొన్నా ఆయన నీతోనే ఉంటాడు. వెదర్ యువర్ ఇంటర్వ్యూ, వెదర్ యువర్ ఎగ్జామినేషన్, వెదర్ యువర్ డిఫికల్టీ, ప్రాబ్లం, డాక్టర్, ఎవ్రీథింగ్. మరి నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇంటర్వ్యూ అయినా, పరీక్ష అయినా, ఎక్కడైనా కూడా, ఈస్ విత్ యు, ఆయన నీతోనే ఉంటాడు. To see that you overcome the hurdle that is in front of you. మరి నీకున్న ఆటంకాన్ని నువ్వు జయించినట్లుగా ఆయన చూస్తాడు. Not only he has forgiven our sins. మన పాపములను క్షమించడం మాత్రమే కాదు. He is with us all the time. మరి సదాకాలము మనతోనే ఉంటాడు. He is with us in the daytime. ఉదయకాలం అంతా ఉంటాడు. He is in the day, all the day, and midday, evening and night. మరి మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, ప్రతి సమయమందు మనతో ఉంటాడు. Nobody can be like that. మరి ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు. Many of us may have close friends. మనలో అనేక మందికి ఎంతో సన్నిహితమైన స్నేహితులు ఉండొచ్చు. ఆ పర్టిక్యులర్ ప్లేస్, ఓకే బాయ్, సీ యూ టుమారో. మరి ఏదో ఒక సమయమున మరి సరే బాయ్, మరి రేపు కలుసుకుందాం అని చెప్పుకుంటాం. దట్ ఇస్ దట్స్ ఆల్. హి విల్ గో ఇన్ హిస్ వే అండ్ యు విల్ గో ఇన్ యువర్ వే. మరి ఆయన మార్గం వెళ్ళిపోతాడు, నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు. బట్ లార్డ్ ఇస్ నాట్ లైక్ దట్. హి ఇస్ అ ట్రూ ఫ్రెండ్. మరి yes, మరి దేవుడు ఆ విధంగా లేడు. ఆయన నిజమైన స్నేహితుడు. నాట్ ఓన్లీ హి ఇస్ అవర్ సేవియర్, హి ఇస్ అవర్ ఫ్రెండ్. మరి ఆయన మన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మన స్నేహితుడు కూడా. హి బికమ్స్ అ ఫ్రెండ్ to us. ఆయన మనకు స్నేహితుడుగా ఉంటాడు. He becomes a companion to us. ఆయన మనకు సహపాఠి, ఒక స్నేహితుడుగా ఉంటాడు. He becomes a counselor unto us. మనకు సలహాదారుడుగా ఉంటాడు. To lead us in the guide, right, lead us and guide us in the right direction. మరి సరైన దిశగా మనం నడిచినట్లుగా సహాయపడతాడు. Who forgive all thine iniquity. మరి ఆయన మన దోషములన్నిటినీ క్షమిస్తాడు. Isaiah says in the first chapter 18th verse. మరి యెషయా మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. Come, let us reason together. మరి మనం వచ్చి మరి యెహోవా యొద్ద మరి వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. Controversy with you. మరి మీతో ఒక వివాదం ఉంది. Because you are not right in your ways. ఎందుకంటే మీ మార్గములు సరిగ్గా లేవు. Now you come and sit with me. ఇప్పుడు వచ్చి నాతో కూర్చోండి. Let us reconcile ourselves. కాబట్టి మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాం. Come, let us reason ourselves. కాబట్టి మన వివాదము తీర్చుకుందాం. Oh, your sins are like scarlet. మరి మీ యొక్క పాపములు మరి ఎర్రనివైనప్పటికీ కూడా, I will make us white as snow. మరి హిమము వల్లే మరి నేను తెల్లగా చేస్తాను అంటున్నాడు. That is how when we come to the Lord, he makes us. మరి ఆ విధంగా ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ విధంగా ప్రభు మనల్ని చేస్తాడు. He purifies us. ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. He purges all our iniquity. మన యొక్క దోషములన్నీ కూడా ఆయన శుద్ధి చేస్తాడు.
Ezekiel chapter 36 verse 25. మరి హెజ్కేల్ 36వ అధ్యాయం 25వ వచనంలో I will sprinkle clean water upon you. మరి నీ మీద ఆయక మరి శుద్ధ జలమును మరి మీ మీద కుమ్మరించదని అంటున్నాడు. You shall be clean. మరి మీరు పవిత్రులుగా ఉంటారు. Not only that. అంత మాత్రమే కాదు. I will remove all your idols. మరి మీ యొక్క విగ్రహాలన్నీ తొలగిస్తాను. What is an idol? మరి విగ్రహం అంటే ఏంటి? Oh, everything that comes between God and yourself is an idol. మరి దేవునికి నీకు మధ్యలో వచ్చే ప్రతిది కూడా అది విగ్రహమే. It may be your own created principle. బహుశా అది నువ్వు సొంతగా సృష్టించుకున్న నియమం అయి ఉండొచ్చు. Or it may be a person. లేకపోతే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. Or it may be something that you are longing for. When it comes between God and yourself, it becomes an idol. లేకపోతే దేనికోసమైనా ఆశపడుతున్నావేమో, ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో దేవునికి నీకు అది విగ్రహం అయిపోతుంది. He sprinkles the clean water, the word of God. మరి ఆయన దేవుని యొక్క శుద్ధ జలమును ఆయన చల్లుతాడు. And we are clean, cleansed by the word of God. మరి దేవుని వాక్యము చేత మనము శుద్ధీకరించబడతాం. Coming to Psalm 103. మరి 103వ కీర్తనకు వస్తే ఫర్గివత్ ఆల్ దైన్ ఇనిక్విటీ, మరి నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆల్ దైన్ ఇనిక్విటీ ఇస్ టేకెన్ అవే, మరి నీ యొక్క దోషములన్నీ కూడా ఆయన తొలగించాడు. అండ్ హి గివ్స్ ఎ న్యూ హార్ట్, ఆయన మరి ఒక నూతన హృదయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హి మేక్స్ ఎ న్యూ పర్సన్, మరి నూతన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. అండ్ దెన్ హి అబైడ్స్ విత్ us ఆల్ టైమ్, మరి అంత మాత్రమే కాదు మరి సదాకాలము మనతోనే ఉంటాడు. సెకండ్లీ, రెండోది, హు హీలెత్ ఆల్ దై డిసీజెస్, మరి నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ద వర్స్ట్ డిసీజ్ ఇస్ సిన్ డిసీజ్, మరి ఎంతో భయంకరమైన పాపం ఏంటంటే మరి రోగం ఏంటంటే పాపము. Though we come out of the clutches of the devil, from the clutches of the kingdom of devil, మరి సాతాన్ యొక్క రాజ్యం యొక్క ఉచ్చల నుంచి మనం బయటికి వచ్చినప్పటికీ కూడా, after being born again, enter into the kingdom of God, తిరిగి జన్మించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత, the devil will not keep quiet. మరి సాతానుడు ఊరకనే ఉన్నాడు. He will be after you. మరి నీ వెనకాలే ఉంటాడు. And we need not worry at all. మరి నువ్వు దాని విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. Because, ఎందుకంటే Lord Jesus Christ not only died for us on the cross, మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో మరణించడం మాత్రమే కాదు, sins on him, మరి మన పాపాలన్నీ ఆయన మీద మోసుకున్నాడు. But he rose again. మరి తిరిగి లేచాడు. He is a living God. ఆయన జీవించే దేవుడు. Why he rose again? ఎందుకు తిరిగి లేచాడు? To live in you and me. మరి నీలో నాలో నివసించడానికి తిరిగి లేచాడు. To take all our burden. మన భారమంతా తొలగించడానికి, మన యొక్క విచారమంతా తొలగించడానికి, ఎంగ్జైటీ మన యొక్క ఆతృత ఆవేశం తొలగించడానికి, ఆల్ అవర్ డిసీజెస్ మన యొక్క రోగములన్నీ తొలగించడానికి, డిసీజెస్ ఆఫ్ సిన్ కంటిన్యూలీ మే బి హాంటింగ్ ఆఫ్టర్, మరి యొక్క పాపం అనే రోగము మరి ఎప్పుడు కూడా మన వెనకాలే ఉంటుంది. ది ఓల్డ్ కంపానియన్ విల్ నాట్ ఈజీలీ లీవ్ us. మరి పాత స్నేహితులందరూ కూడా సులువుగా మనల్ని వదిలిపెట్టారు. బట్ లార్డ్ మేక్స్ us totally cut off and turn unto the living God. అయితే దేవుడు వాటన్నిటి నుంచి కూడా మరి మనము దూరముగా ఉండి దేవునికి దగ్గరగా మనల్ని చేస్తాడు. Right about turn and fork with God and have communion with God. మరి సంపూర్ణంగా దేవుని వైపు తిరిగి దేవునితో సహవాసము చేసేటట్టుగా చేస్తాడు. God has made so many wonderful provision to walk with the Lord. మరి దేవుడితో నడవడానికి ఎన్నో అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు. One of the wonderful provision is the house of God. మరి ఒక అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే దేవుని యొక్క మందిరం. When we enter into the house of God, దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు we get the counsels of God. దేవుని యొక్క సలహాలు పొందుతాం. We feel the presence of God. దేవుని యొక్క మరి సన్నిధిని ఆనందిస్తాం. Who delivers us from all of our sickness. మరి మన యొక్క సంకటములన్నిటిని కూడా ఆయన కుదుర్స్తాడు. Thirdly, మూడవది, who redeemeth thy life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. He redeemed us from the destruction. మరి ఆయన నాశనము నుంచి మనల్ని విమోచించాడు. Psalm 30 verse 3. మరి 30వ కీర్తన 3వ వచనంలో Thou hast kept me alive. మరి నీవు నన్ను సజీవునిగా నన్ను ఉంచావు. Oh Lord, you kept me alive this day. ప్రభువా, ఈ దినము నీవు నన్ను బ్రతకజేసినావు అంటున్నాడు. I am alive today. మరి ఈ దినము నేను బ్రతికి ఉన్నాను. In the third verse of Psalm 30, you have not allowed me to go into the pit. మరి 30వ కీర్తన 3వ వచనములో పాతాళములో మరి నేను వెళ్ళకుండగా నీవు నన్ను చేసావు. But God has given us life. అయితే దేవుడు మనకు జీవం ఇచ్చాడు. So that's why we need to worship the Lord. అందుకనే మనం ప్రభువును ఆరాధించాలి. And then fourthly, నాలుగవది, who crowneth thee with good things.
అండ్ టెండర్ మర్సీస్ మరి కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు క్రౌన్ ది విత్ గుడ్ థింగ్స్ మరి కరుణ మంచి విషయాలతో నిన్ను మరి నీకు కిరీటముగా పెడుతున్నాడు హి గివ్స్ గుడ్ కౌన్సిల్స్ టు us మరి నీకు మంచి సలహాలు ఇస్తున్నాడు హి గైడ్స్ us మరి నిన్ను నడిపిస్తున్నాడు వి ఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాం వి ఆర్ డిస్కంఫర్టెడ్ ఎప్పుడైతే నిరుత్సాహంలో ఉంటున్నామో హి కమ్స్ అండ్ కంఫర్ట్స్ us ఆయన వచ్చి మనల్ని ఆదరిస్తాడు వెన్ వి ఆర్ వీక్ ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో హి స్ట్రెంథెన్స్ us ఆయన మనల్ని బలపరుస్తాడు డే టు డే హి ప్రొవైడ్స్ అవర్ నీడ్స్ మరి అనుదినము కూడా మన యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు ఎవ్రీ డే హి ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ us అనుదినము కూడా మనల్ని జాగ్రత్తగా చూస్తున్నాడు వీక్ ఆఫ్టర్ వీక్ మంత్ ఆఫ్టర్ మంత్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ లార్డ్ ఇస్ టేకింగ్ మరి వారం తర్వాత వారము నెల తర్వాత నెల మరి సంవత్సరం తర్వాత సంవత్సరం కూడా దేవుడు మన పక్షంగా మనతో ఉన్నాడు ఫిఫ్త్లీ ఐదవది హూ సాటిస్ఫై దై మౌత్ గుడ్ మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు గుడ్ థింగ్స్ మరి మంచి విషయాలు గుడ్ థింగ్స్ గ్లో ఎవ్రీథింగ్ వి గెట్ ఫ్రమ్ ద లార్డ్ ఇస్ గుడ్ మరి దేవుని నుంచి పొందే ప్రతి విషయము కూడా అది మంచి విషయం బికాజ్ హి ఇస్ ఎ గుడ్ గాడ్ ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 17 మరి యాకోబు గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం ఎవ్రీ గుడ్ థింగ్ కమ్త్ ఫ్రమ్ ద లార్డ్ ఫ్రమ్ అబవ్ ఎవ్రీ గుడ్ థింగ్ కమ్త్ ఫ్రమ్ ద అబవ్ మరి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును దెన్ విత్ హూమ్ ఇస్ నో వేరియబుల్నెస్ నైదర్ షాడో ఆఫ్ టర్నింగ్ ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు ఎవ్రీ గుడ్ థింగ్ మరి ప్రతి శ్రేష్టమైన విషయం కూడా ఈవెన్ ద హౌస్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క మందిరం కూడా గాడ్ హస్ గివెన్ ఎ గుడ్ హౌస్ ఆఫ్ గాడ్ వేర్ వి గెట్ ద కౌన్సిల్స్ ఆఫ్ గాడ్ కంఫర్ట్ ఆఫ్ గాడ్ గైడెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఎవ్రీ డే ఛాలెంజెస్ దట్ వి ఎన్కౌంటర్ మరి అనుదినము కూడా మనం ఎదుర్కొనే సవాళ్ళను మరి వాడు ఎదుర్కోవడానికి మరి దేవుడు మన యొక్క దేవుని యొక్క మందిరాన్ని మనకి ఇచ్చాడు ఇక్కడ మనకు ఆదరణ దొరుకుతుంది గాడ్ హస్ కెప్ట్ గుడ్ కౌన్సిలర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ మరి మన మధ్యలో దేవుని మందిరములో మంచి సలహాదారులను పెట్టాడు అండ్ గాడ్ హస్ గివెన్ us గుడ్ పీపుల్ హూ సపోర్ట్ us ఇన్ ద ప్రేయర్ సిన్సియర్లీ మరి యథార్థముగా మన కోసము ప్రార్థించే వారిని దేవుడు పెట్టాడు సో దట్ వి మే నాట్ మేక్ మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితములో మనము పొరపాట్లు చేయకుండానట్లుగా మరి వీరిని పెట్టాడు హి హస్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు హి హస్ గివెన్ ద హోలీ స్పిరిట్ మరి పరిశుద్ధాత్మను ఇచ్చాడు హి హస్ గివెన్ ద ఫెలో బిలీవర్స్ టు స్పెండ్ టైం ఇన్ ప్రేయర్ టుగెదర్ మరి సహపాఠి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు లైక్వైజ్ ఆ విధంగా ఎవ్రీ నీడ్ హి గివ్స్ టు us మరి ప్రతి ఒక్క అవసరత కూడా ఆయన తీరుస్తున్నాడు నాట్ ఓన్లీ స్పిరిచువల్ నీడ్స్ మరి ఆత్మీయ అవసరాలు మాత్రమే కాదు డే టు డే నీడ్స్ ఆల్సో లార్డ్ ఇస్ ప్రొవైడింగ్ మరి అనుదినము కూడా ఆ యొక్క అవసరాలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఎవ్రీ గుడ్ గిఫ్ట్ మరి ప్రతి ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ మరి ప్రతి మంచి ఇవి ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము కూడా కమ్త్ ఫ్రమ్ అబౌవ్ మరి అది పరసంబంధమైనది అది పై నుంచి వచ్చేదిగా ఉంటుంది ఫాదర్ ఆఫ్ లైట్స్ ఇస్ కమ్త్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ మరి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది విచ్ సాటిస్ఫైస్ అవర్ సోల్ మన యొక్క ప్రాణములను తృప్తిపరుస్తుంది సామ్ 103 అగైన్ మరలా 103వ కీర్తన చూద్దాం ఇట్ నాట్ ట్రూ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో మెనీ అ థింగ్స్ మరి అనేక సార్లు మన జీవితంలో కూడా ఇది సత్యం కాదా And then he says in the 20th verse mari 20va vachanamlo cheptunadu the lord he his angels that excel in strength that do his commandments hearken unto the voice of his word yehova dootulara ayana aagnaku lobadi ayana vakyamu nerverchu balashurulara ayananu sannutinchudi verse 21 20 all together before we go to worship mari aaradhanaku vellaku munupu 21va vachanam andramu kalisi chadukundam 21 and 22 21 22 kalisi chadukundam all together loudly andramu bigger ga chadudamandi యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి యెహోవా ఏలుచుడు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను సన్నతించుడి నా ప్రాణమా యెహోవాను సన్నతించును మేబీ గో టు వర్షిప్ విత్ దిస్ ఫ్యూ థాట్స్ మరి కొన్ని తలంపులతో ఆరాధనలో ప్రవేశిస్తాం నూట 66వ పాట నా ప్రాణమా నా సర్వమా అనే పాట పాడుకుంటాం
మొదటి మూడు చరణాలు పాడుకుంటాం. లేచి నిలబడి పిల్లలు సండే క్లాస్కి వెళ్ళొచ్చు, టీచర్స్ కూడా దయచేసి వారితో వెళ్ళండి, ముందుకు రండి. యవనస్తులు దయచేసి ముందుకు జరగండి, అందరు జరగండి, వరుసలో ఉండండి. 166 దయచేసి ముందుకు రండి. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. సర్వకు ఆయన మేలులను ఆయన మేలులను క్షమించును, నీ పాపములను పోగొట్టును, నీ కోపములను క్షమించును, నీ పాపములను పోగొట్టును, నీ కోపములను ప్రాణమును రక్షించి కరుణా కీర్తము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కీర్తము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను పడమాటికి పెద్ద దూరము, పాపములన్నీ దూరపరచెను. పడమాటికి పెద్ద దూరము, పాపములన్నీ దూరపరచెను. తండ్రి తన తనయుల పై జాలి పడునట్లు భక్తుల ఎడలాడును. తండ్రి తన తనయుల పై జాలి పడునట్లు భక్తుల ఎడలాడి పడును. నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను నిన్ను మేలులతో స్తుతి పరచు. నీ యవ్వనమును కనపరచును, నిన్ను మేలులతో స్తుతి పరచు. నీ యవ్వనమును కనపరచును, బాధితులకు బహు న్యాయము తీర్చు. బాధితులకు బహుకాయము తీర్చు, యేహోవాయందో దయాళువు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను
ఇప్పుడు మనం ఆరాధనకు వెళ్తాం. మొదటి నాలుగు పిల్లర్స్ వరకు ఉన్నవారు మొదట్లో ఆరాధన చేయండి. అంతేకాకుండా నాలుగో వారము, నాలుగో ఆదివారం ఈ నెలలో మొదటి మూడు ఆదివారాలు ఎవరికి తరుణం దొరకలేదో వారికి తరుణం ఇవ్వండి. వేరే వారు కూడా ఆరాధిస్తే మనం వారితో సంతోషించాలి. ఎప్పుడు మనమే చేయాలని అనుకోకూడదు. అది కూడా సంఘములో ఇతరులకు క్షేమం. అందుకే చేయెత్తండి. సహోదరులు ఎవరైనా మొదలుపెట్టండి. సహోదరులకు కూడా ఒక మైక్ ఇవ్వండి. గత మూడు ఆదివారాలు ఆరాధన వ్యక్తిగతంగా చేయడానికి తరుణం దొరకని వారికి తరుణం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు స్తుతులు సోదరాలు చేయించుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమందు